దేశవ్యాప్తంగా ఈవీఎంలపై దుమారం చెలరేగుతున్న వేళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కొంత కదలిక వచ్చినట్లు కనిపిస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. నాగార్జున రెడ్డి గారు నమస్తే. నమస్తే నమస్తే, చెప్పు. ఎలక్షన్ కమిషన్లో ఈవీఎంల సంబంధించి కొంత కదలిక వచ్చినట్టు కనిపిస్తుంది, ఎందుకంటే ఢిల్లీ డెవలప్మెంట్స్ కనుక చూస్తుంటే కదలిక వచ్చినట్టే కనపడుతుంది కదా. మనం ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పుకున్నాం కదా, అది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్లో ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటి అక్కడక్కడ కనపడుతున్నాయి కాబట్టి ఈసీ వాళ్ళే చెప్పాలి, ఏ టైప్ ఆఫ్ ఈవీఎం వాడారు వాళ్లే చెప్పాలి, ఎన్ని ఈవీఎంలు కొన్నారు వాళ్లే చెప్పాలి, ఎన్ని చిప్స్ కొన్నారు వాళ్లే చెప్పాలి, చిప్స్ మీద రాసిన ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి వాళ్లే చెప్పాలి, సోర్స్ కోడ్ ఏదో వాళ్లే ఇవ్వాలి. దేశవ్యాప్తంగా చాలా అనుమానాలు వస్తున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లోనేమో ఒంగోలు కాన్స్టిట్యున్సీలో వచ్చింది, పాడేరు దగ్గర వచ్చింది, వేరే దగ్గర కూడా వచ్చాయి కదా. మహారాష్ట్రలో ఏదో ఓటీపీ అన్నారు, ఓటీపీలు ఈబీటీపీలు తీసాయి అని, అది ఓటీపీలు జనరేట్ చేయడంలో ఇది సంఘం సంవత్సరం కాదు. అది అక్కడ కేసు ఏమని పెట్టారంటే ఆయన లోపలికి సెల్ ఫోన్ తెచ్చుకున్నారన్నది కేసు. అది ఓటీపీ అంతా కూడా జరిగిందా లేదా అనేసి అంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్. మళ్ళీ ఒకసారి ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తాను, అడుగుతున్నాను కాబట్టి. M3 అనేటువంటిది టైప్ ఆఫ్ మిషన్స్ని వాడారు ఈసీఐఎల్ వాళ్ళు, బీఏఎల్ వాళ్ళు తయారు చేశారు. వాళ్ళే తయారు చేశారా ప్రపంచంలో వేరే వాళ్ళకి ఎవరికన్నా ఆర్డర్ ఇచ్చారా మనకు తెలియదు. ఆ లోపల చిప్స్ అనేటువంటిది మన ఇండియాలో దొరకవు కాబట్టి చిప్స్ అనేటువంటిది ఇంపోర్ట్ చేసుకున్నారు. అది నార్మల్గా ఏంటంటే ఈ ల్యాక్స్లోనే ఉంటుంది, అది 60 లక్షల ఈవీఎంలు అన్నారు కాబట్టి 60 లక్షలు ప్లస్ ఇంకొక 5% ఎక్స్ట్రా అంటే 63 లక్షల చిప్స్ కొని ఉంటారు గ్లోబల్ టెండర్ ద్వారా అందరూ కొని ఉంటారు. ఆ డీటెయిల్స్ అన్నీ ఈసీ వాళ్ళు కనుక బహిర్గతం కనుక చేస్తే ప్రాబ్లం ఉండదు. దాని మీద రాసిన ప్రోగ్రామ్స్ ఎవరు రాశారు చెప్పాలి, చిప్స్ కాస్ట్ ఎంత, ఎన్ని కొన్నారు, అన్నీ సరిగా ఉన్నాయా లేవో టెస్ట్ చేసుకున్నారా వాళ్లే చెప్పాలి, ఏ కాన్స్టిట్యున్సీకి ఏ మిషన్ పంపించారు కూడా వాళ్లే చెప్పాలి. చెప్పడానికి ఏదో చెప్తారు, ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తామో దాన్ని, ఏ కాన్స్టిట్యున్సీకి ఏ మిషన్ వెళ్తుందో తెలియదు అని అంటారు, కానీ అది కరెక్ట్ కాదు. అది చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను నేను, ప్రజలు కూడా అర్థమవుతుంది. ఈ ఈవీఎంలు అనేటువంటిది దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేశారుగా, అది ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీ కాన్స్టిట్యున్సీస్ కావచ్చు. మొన్న ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇద్దరికి జరిగినాయి. సో ఏ రాష్ట్రానికి ఏ ఈవీఎం పంపించారు అనేటువంటిది తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశే ఉందనుకోండి, ఆంధ్రప్రదేశ్ AP-100 అన్నారనుకోండి ఎమ్మెల్యేస్కి సంబంధించింది. ఈ 100 అనేటువంటి కాన్స్టిట్యున్సీ నెంబర్ అనేటువంటిది పలనాడు జిల్లాలో గుంటూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించింది, గురజాల కాన్స్టిట్యున్సీకి సంబంధించింది. సో AP-100 దాని తర్వాత ఏం రాసుంటారు, ఆ పోలింగ్ స్టేషన్ పేరు రాసుంటారు. పోలింగ్ స్టేషన్ ఏదైనా కావచ్చు, అది ఆ గురజాల కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాటిల్లో టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ 236 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయనుకుంటాను. ఆ పోలింగ్ స్టేషన్ పేరు రాస్తారు, పేరు రాసి దానికి ఆపోజిట్లో నెంబర్ వేస్తారు. ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ 1, 2, 3 వేస్తారు అన్నమాట. అది 100, 120 అట్లా ఉంటాయి, మొత్తం 236 కదా, ఆ నెంబర్ వేస్తారు. సో ఏమవుతుంది అప్పుడు మీకు, AP-100- పోలింగ్ స్టేషన్ నెంబర్ 1 అనుకోండి, అది ఎక్కడికి పోయిందో వేస్తారు. AP-100 గురజాల కాన్స్టిట్యున్సీ -గురజాల- పోలింగ్ స్టేషన్ నెంబర్ 1 అయితే 1, 2 అయితే 2, మొత్తం 236 ఉన్నాయి. అది క్లారిటీ ఉందిగా మీకు. సో ఆ మిషన్ అనేటువంటిది ఆ పోలింగ్ స్టేషన్కి పంపిస్తారు. ఆ గురజాల కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్స్ ఎవరెవరు అనేటువంటిది మొత్తం చూస్తారు. ఐ థింక్ నాకు తెలిసి గురజాల కాన్స్టిట్యున్సీలో లాస్ట్ టైము 14 మంది 15 మంది పోటీ చేసినట్టున్నారు. అందులో నోటా అనేటువంటిది ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడాను నోటా అనేటువంటిది చివరిలో ఉంటుంది, మిగిలిన మొదట్లో ఉంటాయి. ఆ లిస్ట్ మొత్తం రాస్తారు, మొత్తం 14 మంది ఏమన్నట్టున్నారు, 14 మంది అందులో ఇండిపెండెంట్ ఎవరు, వాళ్ళు గుర్తేంటి, సంగతి సమాచారం ఉంటుంది, సీరియల్ నెంబర్ 1, 2, 3, 4, 5 ప్లస్ దాని తర్వాత ఆ క్యాండిడేట్ పేరు, ఆ క్యాండిడేట్కి సంబంధించిన పార్టీ, దానికి సంబంధించిన సింబల్ ఉంటాయి. ఈ మార్ఫింగ్ అనేటువంటిది ఈవీఎంలో కనుక చేయాలంటే ప్రోగ్రామ్లో ఎన్ని రాయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ కూడాను ప్రోగ్రామ్ డిఫరెంట్గా ఉంటుంది, ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ సమస్య ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 40% వచ్చినటువంటి వైఎస్ఆర్ సిపి ఏమో కేవలం 11 సీట్లు గెలిచింది, 7 సీట్లు 7% వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ వచ్చినటువంటి
జనసేన ఏమో 21 గెలిచింది, 3% సీట్లు వచ్చినటువంటి బీజేపీ 8 సీట్లు గెలవడమే ఇక్కడ అనేక అనుమానాలకు, అనేక అనుమానాలు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా 140 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో కూడాను ఈ డిఫరెన్సెస్ వచ్చినాయి కదా. ఫామ్ నెంబర్ 17లో ఏం చేస్తారంటే ఫిలప్ చేస్తారు, యాక్చువల్గా మన రిజిస్టర్లో సైన్ చేస్తాంగా, అవును, ఆ సైన్ చేసిన కౌంట్ ఎంతో చూస్తారు ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో కూడా. ఆ పర్టికులర్ పోలింగ్ స్టేషన్లో 102 మంది వచ్చి ఓటేశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఈవీఎం మిషన్లో కౌంట్ చేస్తే అది 112 ఉంది. ఇట్లాంటి డిఫరెన్సెస్ అనేటువంటివి దేశవ్యాప్తంగా 140 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో అంటే ఇంచుమించుగా 980 దాకా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో తేడాలు వచ్చినాయంటే ఫ్యూజ్ నెంబర్ అది. ఈ రకమైన కంప్లైంట్స్ అనేటువంటిది వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చింది, బీజేపీ నుంచి వచ్చింది, కాంగ్రెస్ నుంచి కూడా వచ్చింది, బీజేపీ నుంచి కూడా వచ్చిందిగా. అందుకని అల్టిమేట్గా ఏం చేశారంటే సుప్రీంకోర్టు వాళ్ళు ఒక 5% మిషన్స్ ఈవీఎం మిషన్స్ని మీరు ర్యాండమ్గా సెలెక్ట్ చేసి ప్రోగ్రామ్స్ ఎలా రాశారు ఏమిటి చూడండి అని చెప్పి మన గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్లైన్స్ ప్రకారము ఎలక్షన్ కమిషన్లో కొంచెం కదలిక వచ్చింది. మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా ఈ నెంబరింగ్ ఎలా చేస్తారు సంగతి సంవత్సరం. ఇప్పుడు 50 మాక్ పోలింగ్ చేస్తారు. ఈ 50 మాక్ పోలింగ్ చేయడానికి ఒక 15 నిమిషాలు టైం పట్టింది అనుకోండి, 15 నిమిషాల వరకు నీ విధంగా పనిచేయని ప్రోగ్రామ్ రాయొచ్చు, 15 నిమిషాల తర్వాత ఈ విధంగా చేయని ప్రోగ్రామ్ రాయొచ్చు. అది ప్రోగ్రామ్ రాసుకోవడమేగా, ఈ ప్రోగ్రామ్ రాయడం అనేటువంటిది చిప్స్లోనే జరుగుతుంది. కాన్స్టిట్యున్సీకి మిషన్స్ పంపిస్తే దానికి నెంబరింగ్ ఉంటుంది. ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో అన్ని బూతుల్లో కూడా సేమ్ పీపులే ఉంటారుగా. అట్లాంటప్పుడు నీకు ఏమవుతుంది, కొన్ని ట్యాలీ అవుతున్నాయి కొన్ని ట్యాలీ కావట్లేదు. ప్రోగ్రామ్స్ అనేటువంటిది కాన్స్టిట్యున్సీ వైజ్గానే రాస్తారు. కాన్స్టిట్యున్సీ వైజ్గా ఎందుకు రాయాల్సి వస్తుందంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక పార్టీ ఉండొచ్చు లేకపోవచ్చు, కాన్స్టిట్యున్సీ వైజ్గా ప్రోగ్రామ్ ఉంటుంది. దానికి ముందు మాస్టర్ చిప్ రాస్తారు. ఆ మాస్టర్ చిప్ని ఇప్పుడు నేను ఇందాక చెప్పిన గుర్జాల కాన్స్టిట్యున్సీ ఉందనుకోండి, 236 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 236 పోలింగ్ స్టేషన్స్లో 236 చిప్స్ అయితే పెడతారుగా. ఆ చిప్స్లో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా కాన్స్టిట్యూంట్గానే ఉంటుంది. కాన్స్టిట్యున్సీకి చిప్స్ మారిపోతాయి. చిప్స్ తయారు చేయడం అనేది ప్రోగ్రామ్ రాయడం అనేది పెద్ద టైంతో ఉండే పని కాదు. ఎందుకంటే 29వ తారీఖు ఏప్రిల్ కల్లా ఏ నియోజకవర్గంలో ఎవరెవరు పోటీ చేస్తున్నారన్న సంగతి తెలిసిపోయింది. 13వ తారీఖు ఎలక్షన్ పెట్టారు. 11వ తారీఖు 12వ తారీఖు ఈవీఎం మిషన్లన్నీ పంపించుంటారు. ఏ పోలింగ్ బూత్కి ఏ మిషన్ పంపించారనేది కూడా క్లియర్గానే ఉంటుంది. ఆ గుర్జాల కాన్స్టిట్యున్సీలో అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా చిప్ అయితే కామన్గానే ఉంటుందిగా. అట్లా 175 కాన్స్టిట్యున్సీస్లో కూడా కామన్గానే ఉంటుంది. ఇక్కడ జనాలకు అనుమానం ఎందుకు వస్తుంది అనేసి అంటే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ వచ్చింది కాబట్టి అనుమానం వచ్చింది. అందుకని సుప్రీంకోర్టు వాళ్ళు 5% తీసుకోండి అన్నారు. ఇంతకుముందు ఏం చెప్పారు, మనకు కనపడేటువంటి స్లిప్పులు ఏదైతే ఉన్నాయో ఆ స్లిప్పులు 5% తీసుకొని కంపేర్ చేయండి అన్నారు వీవీప్యాట్లు. ఇప్పుడు ఏమంటున్నారు, అసలు ఈవీఎం మిషన్స్లోనే లోపం ఉందని కదా మీరు అంటున్నారు ప్రోగ్రామ్స్ ఉన్నాయని, దాన్ని కూడా చేయండి అన్నారు. ఇప్పుడు చేయడం మూలకం ఏం జరుగుతుంది, అందులో ప్రోగ్రామ్కి సంబంధించిన సోర్స్ కోడ్ ఏదో తెలుస్తుంది. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్తోనైనా ఎలక్షన్ కమిషన్ ఒక క్లారిటీ ఇస్తుందా, ఫుల్ స్టాప్ పెడుతుందా? గైడ్లైన్స్ అని అనబాకండి, ఆదేశాలు. సుప్రీంకోర్టు చెప్పిందంటే వినాల్సిందే అంతే. అంటే ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీయే, సుప్రీంకోర్టు కూడా ఇండిపెండెంట్ బాడీయే. ఈ ఇండిపెండెంట్ బాడీ దగ్గరికి సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు అనేది ఈసీ కూడా పాటించాల్సిందే. ప్రధానమంత్రి అనేది సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాల్సిందే, అందులో తిరుగులేదు. ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పాటించాల్సిందే. అతి త్వరలో ఈవీఎంల దుమారానికి ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశాలు, మోస్ట్ ప్రాబబ్లీ ఫుల్ స్టాప్ పడుతుంది. మనం ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పుకున్నాం కదా, ఇలాంటి అనుమానాలు ఉన్నప్పుడు అనుమానాలను నివృత్తి చేసుకోవాలి అంటే చంద్రబాబు గారే బయటకు వచ్చి నా మీద ఇలాంటి దుష్ప్రచారాలు వస్తున్నాయి కాబట్టి, అనుమానం ఉంది కాబట్టి నేనే వాలంటరీగా ముందుకు వస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో 10% అంటే 18 కాన్స్టిట్యున్సీస్లో మీరు బ్యాలెట్ ఓటింగ్ పెట్టండి, అక్కడ రిజల్ట్ చూడండి, ఈ బ్యాలెట్లు ఎట్లా వచ్చినాయో చూడండి, దాన్ని బట్టి మనం ముందుకెళ్దామని ఆయనకై ఆయనే చెప్పాడు అనుకోండి, ఇంకంతకంటే మించింది ఏముంటుంది? ఆయన ఏ సంగతి చెప్పలేదు, ప్రైమ్ మినిస్టర్ గారు ఏ సంగతి చెప్పలేదు. ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడతారు, స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ ఏమో ఏమీ మాట్లాడలేదు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా నిన్న మొన్న దాకా ఏమీ మాట్లాడకపోతే ఏమవుతుందంటే అనుమానం పినపోతాం కదా. అనుమానాన్ని నివృత్తి చేసుకుంటే సరిపోద్దిగా. అందుకనే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఈ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రాష్ట్రపతి భవన్ ముందు కూర్చొని నిరాహార దీక్ష చేసినా తప్పు లేదండి అని, అంతే కదా. ఏమవుతుంది దాని మూలంగా, పోరాడితే పోయేదే ఉంది, అనుమానం పోద్ది, అంతకంటే ఏముంటుంది.
ఏపీలో ఆయన ఇప్పుడు ఆ పని చేస్తాడా లేదా అని ఆయన విజ్ఞత వదిలేద్దాం. కానీ ఎలక్షన్ కమిషన్లో మటుకు కదలిక వచ్చిన మాట మటుకు వస్తాం. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది. తప్పనేటువంటిది ముఖ్యమంత్రి బెంగి ఎవడైనా చేస్తాడు, గెలవడం కోసము, అధికారం కోసము, ఇంకొక కోసము ఏ పనైనా చేయొచ్చు. కానీ ఇలా ఈవీఎం మిషన్ని మేనేజ్ చేయడం అనేది మనకు తప్పు. ప్రోగ్రామ్స్ అనేటువంటిది మనిషి రాసేటువంటిదే, మనిషి చేసేటువంటి పనే. మిషన్ ఎప్పుడు కూడా తప్పు చేయదు. మిషన్ అనేటువంటిది మనం చెప్పినట్టు ఉంటుంది. అది మనం తప్పు చేస్తే మిషన్ తప్పు చేసినట్టే లెక్క. ఈవీఎంలని ట్యాంపరింగ్ చేయలేరు, హ్యాకింగ్ చేయలేరు, బ్లూటూత్ ఉపయోగించలేరు, ఇంటర్నెట్కి కనెక్ట్ అయింది కాదు, వైరస్లు రావు. తప్పంతా ఎక్కడ జరిగిందా అంటే ప్రోగ్రామ్స్ రాయడం వల్ల తప్పు జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు 5% చూడమన్నారు కాబట్టి సోర్స్ కోడ్ ఎందుకన్నా బయటకు వస్తే ఆ ప్రోగ్రామ్ ఏంటో తెలుసుకోవాలి. సింపుల్, ఇట్ ఇస్ ఆ సింపుల్ యాజ్ దట్. చూద్దాం ఏం జరుగుతుందో. మంచిదే కదా, ప్రజాస్వామ్యానికి మంచిదే కదా. ఆయన ఎవరు ఎలా మాస్క్ అన్నాడని ఇంకొకటి అన్నాడని ఇంకొకటి అన్నాడు పట్టుకోవాల్సిన పనే ఉంది. విదేశీయులు ఎవరైనా సరే భారతదేశంలో జరిగే ఎలక్షన్స్ మీద కనుక కామెంట్ కనుక చేస్తే మనం దాన్ని గట్టిగానే ఖండించాలి. అది మన అంతర్గత వ్యవహారం. ఇది మన భారతదేశానికి సంబంధించిన అంతర్గత వ్యవహారం. ఇది ఎవరో మాట్లాడితే మనం దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన పనే ఉంది. మనకే మనం కొట్టాడుకోవాలి. నువ్వు నేను ఎంతైనా కొట్టాడుకోవచ్చాయా, కానీ దేశం విడిపోకూడదు. ఈ యంగ్స్టర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఉండే చాలా దేశాలు భారతదేశాన్ని ముక్కలు చేసి తలా ఒక ముక్క తీసుకుందామని చూస్తున్నారు. ఇలాంటివి కనుక గట్టిగా కనుక పట్టించుకొని మనము వాడెవడో చెప్పాడు కదా అని చెప్పి నువ్వు కనుక గట్టిగా కనుక పట్టించుకున్నట్టయితే అల్టిమేట్గా వాళ్ళు బాగానే ఉంటారు, మనం సంగనైపోతాం. ఇది మీ యంగ్స్టర్స్ ఆలోచించుకోవాలి. సరే, సుప్రీంకోర్టు వాళ్ళు ఇప్పుడు చెప్పారు ఈసీలో కదలిక వచ్చింది, మంచిదే కదా. మనం కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా 18 కాన్స్టిట్యున్సీస్లో పెట్టండి తేలిపోద్ది ఎవరు అని. ఒకవేళ నిజంగానే ఈవీఎం ప్రోగ్రామ్స్ అనేటువంటి దాంట్లో ఆ విధంగా వాళ్ళకు అనుకూలంగా రాసుకొని మేనేజ్ చేశారనుకోండి, అవుతుందా కదా తేలిపోద్ది. తప్పేనండి అని ఒప్పుకున్నారనుకో, ప్రపంచంలో భారతదేశం పరుగు నిలబడుద్ది. భారతీయులు అనేటువంటి వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకుంటారు, కానీ మనలాంటి వాళ్ళ జోక్యం చేసుకోవడానికి ససేమిరా ఒప్పుకోరు అన్న సంగతి ప్రపంచానికి తెలిసింది. అంటే మన సమైక్యత ఏంది అన్నది ప్రపంచానికి తెలిసినట్టేగా. అది భారతదేశానికి మంచిదేగా. 2024లో చేశావు, గెలిచారు, బాగానే ఉంది. రేపు నువ్వు కనుక ఏమి కనుక మాట్లాడకపోతే రేపు 2029లో నువ్వు అదే చేస్తావు. ఇంకా ప్రజాస్వామ్యానికి విలువే ఉంటుంది. ఈసీ వాళ్ళు తీసుకున్నటువంటి స్టెప్ మంచి స్టెప్.